మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్రధనస్సు, మనది వయస్సుతో పాటు మనసు భవిష్యత్తు ఉన్న పార్టీ మనది. మనది గడిచిన 56 నెలల్లో పాలనలో అన్ని రంగాల్లోనూ చిత్తశుద్ధితో సంక్షేమము, అభివృద్ధి ఈ రెండు రెండింటిలోనూ కూడా సరికొత్త రికార్డును సృష్టించిన పార్టీ మనది. మన పార్టీ మేనిఫెస్టోను, ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఏకంగా 99% నెరవేర్చిన పార్టీ మనది. ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, మీ బిడ్డగా చెప్తా ఉన్నాను, మీ అన్నగా చెప్తా ఉన్నాను, మీ తమ్ముడిగా చెప్తా ఉన్నాను, గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. మోసాన్ని నమ్ముకోలేదు, అబద్ధాన్ని నమ్ముకోలేదు మీ బిడ్డ. మనం చేసిన మంచిని, ఇంటింటికి చేసిన అభివృద్ధిని నమ్ముకొని ఈరోజు ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్తా ఉన్నాడు మీ బిడ్డ అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మనది పేదరికము, అసమానతల సంఖ్యలను, పేదరికము అసమానతల సంఖ్యలను బద్దలు కొట్టి ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ 21వ శతాబ్దంలోకి ఆ పేదలందరినీ కూడా నడిపిస్తా ఉన్న మనసున్న బాధ్యత గల ప్రభుత్వం మనది అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. మీరే చూడండి, ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించండి. 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద కూడా బాధ్యత పెడతా ఉన్నాను. ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించాలి. మరో 70 రోజుల్లోనే ఎన్నికలు. ఈ యుద్ధం అబద్ధానికి నిజానికి మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది. మోసానికి విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి. మీరే చూడండి, 650 వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారి 2014 మేనిఫెస్టోలో ఆయన ఇచ్చింది. అందులో 10% కూడా అమలు చేయని ఆ చంద్రబాబు ఒకవైపున ఉన్నాడు అని చెప్పి ఆ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి.